రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టానుసారంగా సరిహద్దులు నిర్ణయించడం, జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం, అప్పటి అధికార పార్టీ నాయకులు వారి బంధువులు అనుయాయుల భూమిలేవి ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి ఉద్దేశపూర్వకంగా సరిహద్దులను మార్చారు. జూన్ 2015న రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తరువాత సింగపూర్కు చెందిన సుర్బానా జురంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణలోనికి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తుల పూలింగ్ నుంచి మినహాయించి వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ఈ కోవలోనే రామకృష్ణ హౌసింగ్ భారీగా లబ్ధి పొందింది. మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణ హౌసింగ్ను సిఆర్డీఏ జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పి రామారావు కంపెనీ విబీసీ ఫర్టిలైజర్స్కు చందర్లపేటలో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సిఆర్డీఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. తద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా వ్యవహరించారు. ఈ మేరకు తన బంధువులకు మేలు చేకూర్చేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ జోన్ ప్రకటనలో కూడా ఇలాంటి ఎత్తుగడనే అనుసరించారు. సెప్టెంబర్ 22, 2015న తీసుకువచ్చిన GOMS 207 ప్రకారం ఏపీ క్యాపిటల్ రీజన్ను 7068.2 చదరపు కిలోమీటర్ల నుంచి 8352.68 చదరపు కిలోమీటర్లకు పెంచారు. తమకు నచ్చిన రీతిలో మండలాలను గ్రామాలను కలుపుకున్నారు, మినహాయించుకున్నారు. తమ సానుభూతి పరులకు నాయకులకు అనుయాయులకు లబ్ధి చేకూర్చడమే దీని వెనుకున్న ఉద్దేశం. రాజధాని నగరం చుట్టూ నిర్మించదలసిన ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించదలసిన రోడ్ల విషయంలో కూడా అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరు మీద కొనుగోలు చేసిన భూములు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నాయి. టీడీపీ నాయకుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీమోహన్ కుంచనపల్లి సమీపంలో కొనుగోలు చేసిన 53.28 ఎకరాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది. ఇక రాజధాని భూముల విషయంలో మరొక కోణం క్విడ్ ప్రోకో. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన, ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్వి రమేష్, ఎల్విఎస్ రాజశేఖర్ పేర్ల మీద కాకుండా తమ సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజేఎం, లింగమనేని ఎడ్యుకేషన్ అకాడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపిఎల్ ప్రాజెక్టు లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని అగ్రో ప్రైవేట్ లిమిటెడ్, లౌక్యా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్ మరియు వైట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ కూడా రాజధాని నగర పరిధిలోకి గాని సిఆర్డీఏ పరిధిలోనికి గాని తీసుకురాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం 10 మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లింగమనేనికి చెందిన గెస్ట్ హౌజ్ను తన నివాసంగా మార్చుకున్నారు. అంతేకాదు రికార్డుల్లో అక్రమాలకు పాల్పడడం, తనకు అనుకూలమైన విధంగా రికార్డులను రాయించుకోవడం, భూమి లేనిది ఉన్నట్టు చూపించుకుని లబ్ధి పొందడం లాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 158 ఎకరాలకు సంబంధించిన ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. అలాగే ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, పైస్థానంలో ఉన్నవారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్ని కావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయమైపోయారు. అధికార పార్టీ నేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు.
ఒక పథకం ప్రకారం చవకగా తమ భూములను అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్ రిజిస్ట్రార్లపై అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలోకి తీసుకురావడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీవోలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి వాటిని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు ఉండటం విశేషం. అసైన్డ్ భూములను తక్కువగా కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు రికార్డుల్లో వెలుగుచూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివరాం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్ సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. నారా లోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్డుదారుల నుంచి తక్కువకే లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. రాజధాని వెనుక కొన్ని అంశాలను పరిశీలిస్తే వెలుగుచూసిన అంశాలివి. రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రంగా ఉండాలి, ఉద్యోగులకు ఉపాధి కేంద్రంగా ఉండాలి, ఉమ్మడి తత్వానికి ఐకమత్యానికి ప్రతీకగా ఉండాలి. కానీ అమరావతి కనిపించని అనేక కుంభకోణాల రాజధానిగా మారింది. కాబట్టి అభివృద్ధి కోణం కనుమరుగై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దిద్దుబాట్లు జరగాలి, ప్రజలందరికీ మంచి జరిగేలా మార్పులు రావాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.